ఈ సంవత్సరంలో వర్షాలు పడి నీరు పుష్కలంగా ఉన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల కర్నూలు జిల్లా మండలం చిలకలూరు గ్రామస్తులకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఈ సంవత్సరం డ్యాములు అన్ని నిండు కుండలుగా మారినా ప్రతి సంవత్సరంలానే గ్రామస్తులు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. చిలకలూరు గ్రామంలో 200 ఎకరములు బీడు భూములుగా మారుతున్నా అధికారులలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. పంట పొలాలు వాడి రైతులు పంట పొలాలు బీడు భూములుగా మారుతున్నాయి. దీనికి కారణం అధికారులు ఒకెత్తైతే అడ్డుగోలుగా ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద బొంగులు వేసి చిలకలూరు గ్రామానికి పైన ఉన్నటువంటి కొన్ని గ్రామాల నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బీడు భూములను సైతం మాగాడి భూములుగా మార్చుకుంటున్నారు. అయితే అర్ధ హెక్టరు, ఒక హెక్టరు, 2 హెక్టార్లు ఉన్నటువంటి రైతులు మాత్రం ప్రతి సంవత్సరం పండి పండని బతుకులతో జీవనం కొనసాగిస్తున్నారు. రైతులను ఏ అధికారులు పట్టించుకోవడం లేదు. తీరా నీటి కోసం 19 బ్లాక్ నందుకు వెళితే అక్కడ ఉన్నటువంటి లష్కరు మాత్రం ఈ గేటు పనిచేయడం లేదు, స్ట్రక్ అయింది, మీరే ఎత్తుకోండి, నా వల్ల కాదంటూ సమాధానమివ్వడం పెద్ద విశేషం. ప్రతి సంవత్సరం చిలకలూరు గ్రామానికి తిప్పలు తప్పవు. ఇది మాత్రం అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ దున్నపోత మీద వాన పడినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటు ఎమ్మెల్యేకి తెలియకుండా లోకల్ గ్రామాల నాయకుల వలన దాదాపు 200 ఎకరాల రైతులు అష్టకష్టాలు పాలవుతున్నారు. తమకు భూమి ఉన్నప్పటికీ ఎదురించలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇప్పుడు మీ పొలానికి ఎన్ని నీళ్ళు రావడం లేదా? మీకు పొలం ఎంత ఉంది? ఏమి కారణాలు? ఎవరు? బొంగులు రానిలే. దాని గురించి రెండు పది బువ్వ ఏం తెచ్చామో సార్? శ్రీశం జాగ్రత్త, వచ్చామంటారా? రాలే, వచ్చామంటారా? రాలే, మీరు మేము వచ్చాముగా, ఇంకా వచ్చాను ఇట్టా ఇచ్చాం బువ్వ అంటారు. ఇంకా ఎంత అప్పు చేసినావు? ఏమి చెప్పేది? నాటు కిలో కొట్టడం, నాటేయడం, ఒక ఇది వెళ్ళాలంటది. ఇప్పుడు నీళ్ళు రాకుండా నీ పరిస్థితి ఏంది? అడకాలా బట్టలు అయ్యో అని. మాకు ఎమ్మెల్యే అయితే సహకారం బాగానే చేస్తారు సార్. మేము అంతవరకు తీసుకుపోలే, పోయినసారి పోయినాము. పోతే ఈడీకి అందరికీ చెప్పి, నేను కూడా అవసరమైతే నేను కూడా కాలువ మీదకి వచ్చాను, మీ వరకు నీళ్ళు తెప్పిస్తాము అని చెప్పి అందరికీ చెప్పినాడు, చేసినాడు. అయితే పోయినసారి కష్ట పరిస్థితులలో నీళ్ళు ఆడికి ఆడికి నీళ్ళ వలన కేటాయించుకోలేకపోయినాము, పై వరకే అంకితం అయిపోయినాయి. ఈసారి ఎమ్మెల్యే గారికి వనికి మొట్టమొదట్లోనే కదా నీళ్ళు డ్యాములు నిండినాయి, నీళ్ళు దండికి వచ్చాయని ఇంతవరకు అయితే తీసుకుపోలేదు, చెప్పలేదు. పోతే మాత్రం, చెప్తే మాత్రం మాకైతే సహకరిస్తాడు, చేస్తాడు.